వల్లభి వాస్తవులు ఏకి పేగినాటి శ్రీనివాసరావు గారు వారి సత్యమని నిర్మల వారి కుటుంబ సభ్యులు స్వామివారి గుడి నిర్మాణంగాను 105 రూపాయలు కానుకగా సమర్పించారు. వారికి వారి కుటుంబానికి మన బాల విగ్రహనాథమ స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని ప్రార్థిస్తున్నాం. జయ నరసింహ, జయ జయ నరసింహ. మన ఛానల్లో కనికెళ్ళ వాసవిలో పంచి ఎల్లయ్య గారు స్వామివారి గుడి నిర్మాణం గాను 50 రూపాయలు కానుకగా సమర్పించారు. వారికి వారి కుటుంబానికి మన బాల ఉగ్ర నరసింహ స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని ప్రార్థిస్తున్నాం. జయ నరసింహ, జయ జయ నరసింహ. స్వామి కళ్యాణం ఎప్పుడు జరగబోతుంది? కళ్యాణం ఎప్పుడు జరగబోతుంది? కళ్యాణం ఇప్పుడు అయిపోయింది. అంటే బుధవారం రోజు భక్తులు తక్కువ వస్తారా? ఎట్లా? ఏ రోజు అయినా 10,000 మంది మినిమం. 10,000 మినిమం 10,000 మంది వస్తారు. శుక్రవారం అయితే మాత్రం 30,000 మంది పైన. 30,000 మంది పైన. అంటే మిగతా వారాలు అయితే మినిమం 10,000. మిగతా వారాలు అయితే మాత్రం మినిమం 10,000 మినిమం. మినిమం 10,000. మన శుక్రవారం రోజు అయితే 30,000 మంది. గుట్టు పెట్టరా? గుట్టు పెట్ట. మాది కొండపల్లి స్వామి. నెలకొండపల్లి. మన ఛానల్లో ఇప్పటికీ ఒక 8వ వారం నేను రావటం. అంటే ఈ వారం కాకుండా ప్రతి 8 శుక్రవారాలు వచ్చాను. కంటిన్యూగా పంపిస్తూనే ఉన్నాను వీడియోలు మొత్తం కూడా. మొన్న వాటర్ ప్యాకెట్లు కూడా పంచిచ్చాను మొత్తం. నేనే పంచిచ్చాను. మండపడి వాస్తవిలు, బల్లమడి గోపి గారు వారి కుటుంబ సభ్యులు స్వామివారి గుడి నిర్మాణంగాను 101 రూపాయి కానుకగా సమర్పించారు. వారికి వారి కుటుంబానికి మన బాల ఉగ్రనాథమ స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని. పై గారు ఉన్నారు కదా. జై నరసింహ. స్టై గారు, జై జై నరసింహ. ఎలా ఉంది ఇప్పుడు? వస్తున్నారు. బాగానే ఉంటారు. వస్తున్నారా? అదే స్టార్టింగ్ లో పక్షవాతం లెక్క ఏదో వచ్చిందన్నారు. ఇప్పుడు మంచిగానే వస్తున్నారా? వేదాద్రి వాస్తవిలు, బయటికి నేను తెలుసు. నడవాలి, నడవాలి. తాతా పంచుల ఆసూరి యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి మాలేసుకున్న స్వామి వారు వారి కుటుంబ సభ్యులు స్వామివారి గుడి నిర్మాణాన్ని